మీనాక్షి నగలు గిల్ట్ అని చెప్పి నువ్వు నమ్మలేదు దాని గురించి ఇదిగో వీడియోలో చెప్తున్నారు. ఏంటి మన పక్కింటి మీనాక్షి ఆంటీ వాళ్ళ నగల గురించి వీడియోలో చూపించారా? ఏది చూపించు? పక్కింటి మీనాక్షి నగల గురించి వీడియోలో ఎందుకు చెప్తారే? నా పేరు మీనాక్షి సీరియల్లో మీనాక్షి ఉంది కదా, ఆ నగల గురించి చూపించారు, అది చెప్తున్నాను. వామ్మో అమ్మ, నీకు వేపకాయ అంత పిచ్చి ఎలక్కాయ అంత అయిందమ్మా, ఇంకేం చేయకపోతే లాభం లేదు. పోయి పోయి, నీకు చెప్పాను చూడు, పోయి పో. నీతో నాకెందుకులే, కానీ నా బుక్ నేను చదువుకుంటే మంచిది. అమ్మో, డాన్స్ క్లాస్కి టైం అవుతుంది, జడేసుకోవాలి. అమ్మా, నేను నువ్వెన్ తెస్తాను జడే డాన్స్ క్లాస్కి. మర్చిపోయి, నేను వంట చేయాలి బాబాయ్, కూరగాయ కట్ చేయాలి. అమ్మా, నాకు జడేయి రావే. ఏంటమ్మా అంత దిగులుగా కూర్చున్నావు? మొన్న కామాక్షి ఆంటీ వాళ్ళ అమ్మాయి పెళ్లికి వెళ్ళాను కదా, కొంప తీసి పెళ్లి కూతురు జంపా ఏంటి? శుభం బాలకరా మౌడ అంటే పెళ్లి కూతురు ముండేది అన్నాడంట, నీలాంటోడు ఎవడో. ఛీ, నోర్మి. మరి అంత పెద్ద గ్యాప్ ఇస్తే ఇలాంటి డౌట్లే వస్తాయి. ముందు విషయం చెప్పమ్మా. ఏం లేదే, దాని కూతురికే మొన్న పెళ్లి చేస్తే 1,00,000 రూపాయలు పెట్టి నగలు కొనిందంట. అదే 1,00,000 రూపాయలు పెట్టి నగలు కొనింది, నీ పెళ్ళప్పటికి నేను 1,00,000 కోట్లు పెట్టి నగలు కొనాలో అని ఆలోచిస్తూ ఉన్నానే. ఏంటి, ఆలు లేదు సోలు లేదు, కొడు పేరు సోమలింగం అన్నాడంట నీలాంటి వాడు. పోపో అమ్మా, మళ్ళీ నాన్న వస్తే వంట చేయలేదని మళ్ళీ నీకే పెళ్లి చేస్తాడు. అవునే, మర్చిపోయాను వంట చేయాలి కదా, అసలు గుర్తే లేదు. ముందు వంట చేసుకుంటాను బాబు నేను. ముందు జడే అమ్మా. ఉండలే, ముందు వంట కంప్లీట్ చేసి వచ్చి నీకు జడేస్తాను, ఇంకా టైం ఉందిలే. మొన్న నీ ఫ్రెండ్ రమ్యకి టెస్ట్ లో 99% వచ్చిందంట కదా. ఎందుకు? మరి నీకేంటి 89% వచ్చింది? ఎప్పుడు చదువు చదువు అంటే ఆ ల్యాప్టాప్ ముందేసుకుని కూర్చుంటావు, నా మాట ఒక్కటే వినవు, ఏం చెప్పినా నాకు తెలుసులే అంటావు. ఈ కాలం జనరేషన్ పిల్లలందరూ ఇంతే చచ్చారు. మా కాలంలో అయితే మేము ఇలా కాదమ్మా, ఏది చెప్పినా మీ మాటే నెగ్గాలి. పట్టిన కుందేలకి 3 కాళ్ళు అంటారు. అమ్మా, కుందేలకి 4 కాళ్ళు ఉంటాయి కదా, అయినా నేనెప్పుడు అన్నానమ్మా. ఇది మాత్రం తెలిసే, ఇలాంటివి మాత్రం పట్టుకుంటావు, అసలు చెప్పింది మాత్రం వదిలేసి ఇలాంటి పిచ్చి అన్నే పట్టుకుంటావు. పో, పోయి నాకు కొంచెం ఆ జ్యూస్ తాగేసి నాకు కొంచెం నీళ్లు తెచ్చి నా గొంతులో పోయి పో. అతనికి అయినా నీళ్లు గొంతులు వేసుకుండా గుంటలు వేసుకుంటారా ఏంటి? ఏంటో మా అమ్మ. ఏంటే, ఇంకా అక్కడ కొంచెం సొనుగుతున్నావు, పో పోయి తీసుకొని రా. వెళ్తున్నా వెళ్తున్నా, ఆగు. నువ్వు ఈ జన్మకు మారే మళ్ళీ తీసుకెళ్ళి ల్యాప్టాప్ లో పెట్టావా? నీకు చెప్పే కన్నా నీకు చెప్పడం కన్నా బండరాయి ఈ చెక్క వాళ్ళకి చెప్పుకుంటున్నాయి. మొన్న సునీత ఆంటీ వాళ్ళ ఇంట్లో స్నాక్స్ తిన్నావు కదా, నీకు బాగా నచ్చింది కదా సమోసాలు, ఇది బాగా చేశాను, తిను, నీకు నెక్స్ట్ అని చెప్పి చేశాను. ఇక్కడ కూర్చొని నేనేమో నీ కామెంట్స్ కోసం గోతికాడిని అక్కలాగా ఎదురు చూస్తున్నాను, నువ్వేమో గుట్కు గుట్కుమని మింగుతున్నావు. వాటిని చెప్పి చావచ్చు కదా ఎలా ఉన్నాయి ఏంటి అనేది. ఏముందమ్మా, సునీత ఆంటీ చేసిన దానికి 90% మార్క్స్ ఇస్తాను, నువ్వు చేసిన దానికి 70% మార్క్స్. ఎందుకే,
నేను యాజ్ ఇట్ ఈస్ సునీత ఆంటీ చేసినట్టు అన్నీ కనుక్కొని అన్నీ అలాగే వేస్ట్ చేశాను. నాకెందుకే 70% మార్కులు ఇస్తావు నువ్వు? ఏముంది, గార్డ్ చేయాల్సిన పని గార్డే చేయాలి, నక్క చేయాల్సిన పని నక్కే చేయాలి. అంటే ఇప్పుడు నన్ను గాడిద అంటున్నావా నక్క అంటున్నావా? ఎందుకమ్మా వాళ్ళతో నిన్ను పోల్చుకొని వాళ్ళని అమ్మనిస్తున్నామా? నీ ఉద్దేశం ఏంటే? నా ఉద్దేశం ఏంటంటే ఏమీ లేదు అని చెప్పటమే నా ఉద్దేశం. అంటే సునీత ఆంటీ టాలెంట్ నీ టాలెంట్ అయిపోదు, నీ టాలెంట్ సునీత ఆంటీ టాలెంట్ అయిపోదు, నా టాలెంట్ రమ్య టాలెంట్ అయిపోదు, రమ్య టాలెంట్ నా టాలెంట్ అయిపోదు. ఎవరి స్టైల్ వాళ్ళది, ఎవరితో కంపేర్ చేసుకోకూడదు మనం. అదే నేను చెప్పాల్సిన కొన్ని. కరెక్టేనే నువ్వు చెప్పింది, అయితే నేను అగ్రి అవుతాను. ఓకే, ఎనీవే ఈ వీడియో ఎంతమందికి నచ్చిందో ఎంతమందికి కనెక్ట్ అయ్యిందో మన ఆడియన్స్ని అడిగేద్దామా? యాదండి మన వీడియో ఈరోజు ఎవరి టాలెంట్ వాళ్ళది, అలాగే గాసిప్స్ అనేది హెల్దీగా ఉండాలి కానీ అన్హెల్దీగా ఉండకూడదు అని చెప్పడం అన్నమాట. ఒకళ్ళతో ఒకళ్ళని కంపేర్ చేసుకోకూడదు, అలాగే మనలోకి ఉండదాంతో తృప్తిగా బతికేయాలి. అది విషయం ఈరోజు మన వీడియో విషయం. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది లైక్ చేసి కామెంట్ సెక్షన్లో ముందు కామెంట్ చేయాలి. దాని తర్వాత బాగా నచ్చితే లైక్ చేయండి. లైక్లు చేస్తే ఇంకా మోర్ వీడియోస్ చేస్తాము, ఫన్నీ వీడియోస్ చేస్తాము మీకోసమే ఇదంతా. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి ఎవరైనా కనెక్ట్ అవుతారు అని అనిపిస్తే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఎంటర్టైన్ అవుతారు అనుకుంటే కూడా షేర్ చేయండి. ఎంటర్టైన్మెంట్ పర్పస్ మీదే మనం ఇప్పుడు వీడియోస్ తీస్తున్నాం అన్నమాట. ఓకే, లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ ఇవైతే అన్నీ అయిపోయినాయి కదా. ఇంకా లేట్ చేయకుండా ఇప్పుడు మన కెన్యా ముచ్చట్లోకి వెళ్ళిపోతాము. మన వీడియో బేసే కెన్యా ముచ్చట్లు తెలుసుకోవాలని కదా, లేట్ చేయకుండా కెన్యా ముచ్చట్లోకి వెళ్ళిపోతాము. రండి. ఈరోజు మన కెన్యా ముచ్చట ఏంటంటే నైరోబీ ఎక్స్ప్రెస్ వే. నైరోబీలో చైనా వాళ్ళు కట్టిన ఎక్స్ప్రెస్ వేలో ఎంటర్ అవటానికి 2 గేట్స్ ఉన్నాయి. మీరు చూస్తున్నారు కదా, ఒకటి మనీ పే చేసి వెళ్ళే గేట్, ఒకటి రెండోది ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకునే వాళ్ళకి ఒక కార్డు ఇస్తారండి. ఆ కార్డు త్రూ వెళ్తారన్నమాట. ఆ కార్డు అనేది కార్కి స్టిక్ చేసుకుంటారు. ఆ స్టిక్కర్ని చూడగానే గేట్స్ అనేది ఓపెన్ అయిపోతాయి ఆటోమేటిక్లో. దాన్ని ఈటీసీ అంటారు. ఆ వేలో వెళ్తే ఆటోమేటిక్గా గేట్స్ అనేది ఓపెన్ అయిపోతాయి, మనం ఏమీ చేయనవసరం లేదు. బట్ మనీ పే చేసే సైడ్ అయితే ఎంటర్ అయ్యేది డైరెక్ట్గా ఎంటర్ అవుతారు, బట్ ఎండింగ్ వచ్చేటప్పటికి మనీ పే చేసుకుంటారు. అక్కడ కొద్దిగా క్యూ ఉంటుంది, ఆ క్యూని చూసుకోవాలి. దానివల్ల కొంచెం ట్రాఫిక్ అనేది ఎక్కువ అవుతుంది. ఈ ఈటీసీ వలన డైరెక్ట్గా వెళ్ళిపోతాం కాబట్టి మనకి ట్రాఫిక్ అనేది ఫేస్ చేయకుండా వెళ్ళిపోవచ్చు అన్నమాట. మీరే చూస్తున్నారు కదా వే ఎలా ఉంది ఏంటనేది. నిజంగానే ఎక్స్ప్రెస్ వే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం మనము. ఈటీసీ దానిలో నుంచి వెళ్తున్నాం కదా, చూస్తున్నారు కదా, మీరు చూసారు కదా బ్యాక్. ఇలా ఆటోమేటిక్గా కార్డులో నుంచి డబ్బులు అయితే కట్ అయిపోతాయి. మనకు చూపిస్తుంది ఎంత కట్ అయింది ఏంటనేది, మొత్తం డీటెయిల్స్ అనేది అక్కడ స్టార్టింగ్లోనే చూపిస్తుంది. దాని తర్వాత ఇంకా వే డైరెక్ట్గా వెళ్ళిపోద్ది అనమాట, ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు మనము. రోడ్డు పక్కన అటు ఇటు చూడండి, లైట్స్ ఉన్నాయి, స్ట్రీట్ లైట్స్ కూడా చాలా బాగున్నాయి. పక్కన బిల్డింగ్స్ అన్నీ మీకు కనిపిస్తున్నాయి కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. వే అయితే చాలా ఫాస్ట్గా మూవ్ అయిపోతుంది. ట్రాఫిక్లు ఎక్కడ ఆగకుండా హ్యాపీగా అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాం మేము. ఇందులో ఏంటంటే మనీ పే చేస్తే కొంచెం లేట్ అయ్యిద్దండి లాస్ట్లో. అదే ఈటీసీ నుంచి వెళ్ళామనుకోండి అసలు లాస్ట్లో కూడా లేట్ అవ్వకుండా అసలు ఎక్కడ ఆగకుండా వెళ్ళిపోవచ్చు. కొద్దో గొప్ప లాస్ట్లో మీరు చూస్తారు ట్రాఫిక్ ఉంటుంది. ఆ ట్రాఫిక్ కూడా ఏంటంటే మనీ పే చేయాల్సిన వాళ్ళు తెలియక ఇటు సైడ్ ఈటీసీ లైన్లోకి వచ్చి ఉంటారు. దానివల్ల అక్కడ ఉన్న స్టాఫ్ మళ్ళీ వాళ్ళకి రూట్ చూపించి ఇటు కాదు ఇటు అని చెప్పి చెప్పడం వల్ల దానివల్ల కొద్దిగా ట్రాఫిక్ ఈటీసీ లైన్లో అనేది కొద్దిగా ఉంటుంది. అదర్వైజ్ అస్సలు ట్రాఫిక్ అయితే ఉండదు, 5 మినిట్స్ వెళ్ళిపోవచ్చు. వేను బట్టి రేట్ అయితే ఉంటుంది, డిస్టెన్స్ని బట్టి దానికి మనీ అయితే పే చేయాలి. మినిమం అయితే 120 షిల్లింగ్స్ ఉందండి. 120 షిల్లింగ్స్ అంటే ఇండియన్ రూపీస్లో 80 రూపీస్ ఉంటుంది అన్నమాట. బట్ నాకైతే రీజనబుల్ అనిపించింది. ఎందుకు అంటే ట్రాఫిక్లో టైం వేస్ట్ చేసుకోవటం, ఫ్యూయల్ ఇవన్నీ కన్నా పైన వెళ్ళిపోతే తొందరగా 5 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు, మనకు టైం అనేది సేవ్ అవుతుందని.
ఇదైతే నాకు చాలా బెటర్గా అనిపించింది. మేము చాలాసేపు ఇక్కడ నైరోబీలో చాలా ట్రాఫిక్ ఉంటుందండి. ఆల్మోస్ట్ మేమైతే ఎప్పుడు 1 అవర్ మినిమం 1 అవర్ అయితే ట్రాఫిక్లో ఉంటాం ఈవినింగ్ టైమ్స్. ఆఫీస్ టైంలో చాలా ట్రాఫిక్ ఉంటుంది. అది తప్పించుకొని వెళ్ళటానికైతే ఈ వే చాలా బాగుంది. ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళాలంటే 5 మినిట్స్లో వెళ్ళిపోతున్నాం. మాకైతే బాగా నచ్చింది. ట్రాఫిక్ లేనప్పుడైతే దీన్ని ఏం పెద్దగా వాడాల్సిన అవసరం లేదు. లైక్ మార్నింగ్ 10 o'clock అలాంటప్పుడు పెద్ద ట్రాఫిక్ ఉండదు. అలాంటప్పుడు ఏం పెద్ద వాడాల్సిన అవసరం లేదు. మార్నింగ్ ఎర్లీ అవర్స్లో మంచి పీక్ అవర్స్లో ఉంటుంది కదా, 8 o'clock అలాగా వర్కింగ్ అవర్స్, ఈవినింగ్ 5 to 6 అలాంటి టైంలో మాత్రం బాగా ట్రాఫిక్ ఉంటుంది. ఒక్కొక్కసారి 1 అవర్ 1½ అవర్ కూడా మేము ట్రాఫిక్లో ఉన్న రోజులు ఉన్నాయి. దానివల్ల ఇలా వెళ్ళటం అనేది అయితే మాత్రం నాకు చాలా హ్యాపీగా ఉంది. 5 మినిట్స్లో ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఈ వే అయితే నాకు బాగా నచ్చిందండి. చూస్తున్నారు కదా, మీకు రోడ్డు పక్కన పెద్ద పెద్ద బిల్డింగ్లు ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, పక్కన వే కూడా నేను చూపిస్తున్నాను అవతల సైడ్ వెళ్ళటానికి ఆ వే అని. ఇలా స్ట్రీట్ లైట్ అన్నీ ఉన్నాయి చూడండి. మీతో మాట్లాడుతూ మాట్లాడుతూ ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేసాము. మీరు చూస్తున్నారు కదా, ఈ పక్క లైన్ వచ్చేసి అది మనీ పే చేస్తారనమాట. అక్కడ స్టార్టింగ్ అప్పుడు అడగదు, ఎండింగ్ వచ్చినాక మనీ అనేది పే చేయాలి. దానివల్ల కొద్దిగా లేట్ అవుతుంది. ఈ ఈటీసీ లైన్ ఎక్స్ప్రెస్ లైన్ అయితే మీకు ఫాస్ట్గా వెళ్ళిపోద్ది, అదే స్కాన్ చేసుకుంటుంది. చూస్తున్నారు కదా ఎలా స్కాన్ చేసుకుంటుందో. ఈ విధంగా మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం హ్యాపీగా, ట్రాఫిక్లో చిక్కోకుండా హ్యాపీగా వెళ్ళిపోతున్నాం అనమాట. ఇది ఈరోజు మన కెన్యా ముచ్చట. ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్. ఇంకేదైనా మీరు కెన్యా గురించి తెలుసుకోవాలంటే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెడితే కెన్యా ముచ్చట్లో తప్పకుండా మీ గురించి చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. కెన్యా ముచ్చట్లు చూసారు కదా, ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్.